రాష్ట్రం కేంద్రంపైన పోరాడే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపేటగా మీరు బందులు చేయడం, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయడం, రాస్తా రోకలు చేయడం, ప్రజల్లో టెన్షన్ చేయడం ఎంతవరకు సబబు? ఢిల్లీకి వెళ్ళండి, పోరాడండి. ఇక్కడ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి అన్ని కార్యక్రమాలు చేయండి. నాకు చిత్రంగా అనిపించింది, బంధువులు ఇక్కడ కాదంటే చేయవలసింది. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నడి బజార్లో బంధువులు చేయాలట, ఢిల్లీ నడి బజారుల్లో నిరాహార దీక్షలు చేయాలట, ఢిల్లీ నడి బజారుల్లో ధర్నాలు చేయాలట. ఏ మీరు ఎందుకు చేయాలంటున్నా? అంటే అభివృద్ధి ఆగిపోవాలా? ఇది న్యాయమా? ఒక పక్క కేంద్రం మనకు అన్యాయం చేస్తూ ఉంది, వాళ్ళ మీద పోరాడాలి. వాళ్ళ మీద పోరాడకుండా ఇక్కడ కూర్చొని బంధులు రాస్తా రోకలు చేసి జనజీవనం అంతా కూడా స్తంభింపజేయాలి అంటే డబుల్ డిసడ్వాంటేజ్. అదే కదా వీళ్ళు చేసే పని. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా బంధువులు చేస్తే వస్తుందా, బంధువులు చేస్తే అభివృద్ధి ఆగిపోతుంది? ఏం నేను అడుగుతా ఉన్నా, ఏం చంద్రబాబు నాయుడు గారు, మీ జ్ఞానోదయం ఎప్పుడైంది? ఇంతకుముందు మీరు బంధువులు చేయలేదా? ఇంతకుముందు మీరు రాస్తా రోకలు చేయలేదా? ఇంతకుముందు మీరు నిరాహార దీక్షలు చేయలేదా? అంటే మీకు అధికారం వస్తే బంధువులు నిరాహార దీక్షలు రాస్తా రోకలు చేయవలసిన అవసరం లేదని ఒకటే మనం చేస్తున్నా. నిరసన ప్రజాస్వామ్యంలో తెలిపేటటువంటి సాధనాలు నిరాహార దీక్షలు, ధర్నాలు, బంధులు శాంతియుతంగా చేస్తాము, దానికి మీరు సహకరించండి అనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు బహుశా సింగపూర్ పర్యటన ఈ సందర్భంలో వెళ్ళవలసినటువంటి అవసరం అయితే నాకు కనిపించలా. బహుశా అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా లాలు ఇచ్చి పడే వ్యవహారాలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళేందుకు సింగపూర్లో ఏమన్నా చర్చలు జరుపుతున్నారో? ఆయన వెళ్ళేది ఒకందుకని చెప్తారు, చేసే పని వేరే విధంగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఒక రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళాడు తప్ప పెట్టుబడుల కోసం వెళ్ళాడని అనుకోవడం లేదు.